మహాగణాధిపతయే నమః ఐం మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. శ్రోతలకు ఉగాది, శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భముగా అభినందనలు, ఆశీర్వచనములు. అవధాన సరస్వతీ పీఠము నుంచి ఈ వికారినామ సంవత్సర ఉగాది పర్వదిన విశేషాలు మనం ఇప్పుడు చెప్పుకుందాం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్రదోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదానతుల్యం ఋణాం ఆయుర్వర్ధనముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం సముదితం పంచాంగం ఆకర్ణ్యతాం. ఇవాళ ఉగాది పర్వదినము నాడు చెయ్యవలసినటువంటి కృత్యములు కొన్ని చెప్పాడు. అంటే మనం ఏ పనులు చెయ్యాలి ఉగాది నాడు. తత్ర నూతన వస్త్రధారణం, ప్రతిగృహ ధ్వజారోహణం, నింబపత్రాసనం అన్నాడు, అభ్యంగన స్నానం. అభ్యంగన స్నానము చేసి ప్రతిగృహ ధ్వజ ఆరోపణం, ప్రతి ఇంటికి మామిడాకులచే లేదా కొబ్బరాకులచే కొబ్బరి మట్టలు ఒక కళ్యాణప్రదమైనటువంటి ఆనందకరమైన మహాలక్ష్మీదేవికి స్వాగతము పలుకుతూ, కాలపురుషుడికి స్వాగతం పలుకుతూ స్వాగత తోరణాలు ఇంటికి కట్టాలి, ధ్వజారోపణం అని అన్నాడు. ఇది ప్రత్యేకముగా చెయ్యాలి. నూతన వస్త్రధారణం అన్నాడు. నూతన వస్త్రములు ధరించాలి. ప్రతి పండుగకు మనకు విధిగా చెబుతాడు. ఈ ఉగాది అన్నది యుగ ఆది కాలం. యుగం అంటే కాల సాంకేతిక పదం. దానికి ఆది అంటే ప్రారంభము. ఎలా ప్రారంభమైందయ్యా అంటే, చైత్రేమాసి జగత్ బ్రహ్మ ససర్జ ప్రథమేహని. ఒకానొక చైత్రమాస శుద్ధ ప్రథమ నాడు, ప్రతిపత్తు నాడు, బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి శ్రీకారము చుట్టాడట. చైత్రే మాసి జగత్ బ్రహ్మ, బ్రహ్మదేవుడు జగత్, ఈ జగత్తు యొక్క సృష్టికి శ్రీకారము చుట్టాడట. చైత్రే మాసి జగత్ బ్రహ్మ ససర్జ ప్రథమే అహని. ససర్జ సృష్టించను ఈ జగత్తును అన్నాడు. అందువలన ఇవాళ సృష్టికి శ్రీకారమైనటువంటి కాలమహిమ కలది కాబట్టి దీనికి సర్వప్రధానముగా ఇవాళ ఈ విశేషాలన్నీ అన్ని పండుగలకు అభ్యంగన స్నానము చెప్పినా ఈ పండుగకు కూడా అభ్యంగన స్నానం అనేది చాలా విశేషం. అభ్యంగనం అంటే నువ్వుల నూనెను అంటుకుని స్నానము చెయ్యటం. ఇది ప్రధానమైనటువంటి కర్తవ్యం. దాని తర్వాత నూతన వస్త్రధారణం, భగవంతుడి దగ్గర నివేదనము చేసి మనము వేసుకునే ఏ నూతన వస్త్రాలైనా కూడా అమ్మవారికో భగవంతుడికో మహాగణాధిపతికో మీ ఇష్టదైవానికి అక్కడ అర్పణము చేసి అక్షతలు పువ్వులు వేసి నూతన వస్త్రములను పూజ చేసి వస్త్రదేవతాభ్యో నమః అని వస్త్రదేవత. భారతీయ సంస్కృతి ఎక్కడ గొప్పది అంటే ప్రతిదానిని దేవతాతత్వముతో దర్శించటం అన్నది భారతీయుల యొక్క గొప్పతనం. ఒక చెట్టును, ఒక పుట్టను, ఒక రాయిని, ఒక రప్పను, ఒక జంతువును, అన్నింటిలో భగవంతుణ్ణి దర్శనము చెయ్యటం అన్నది, ఇంకా మానవులలో భగవద్ దర్శనం చెయ్యటం అన్న దానిలో విశేషమేమున్నది? అందువల్ల భారతదేశం ఇంత గొప్పది. ఇలా ఇవాళ ఈ ఉగాది నాడు నూతన వస్త్రములను ధరించి ఇంకా ఏమి చెయ్యాలి? నూతనాబ్ద కృత్యం. దీనిలో విశేషంగా ఏం చెప్పాడు? తత్ర నింబపత్ర ఆశనం. నింబపత్రము, నింబ అంటే వేప చెట్టు. ఈ వేప చెట్టు ఎంత గొప్పదో ప్రపంచం. ఇవాళ వాడికి వేప చెట్టు ఎలా ఉంటుందో తెలియదు గాని పేటెంట్ హక్కు తీసుకున్నాడు. ఇవాళ్ళది కాదు మనకు వేప చెట్టు, అడుగడుక్కు మన దేశంలో వేప చెట్టు ఉంటుంది. ఎంత ఔషధీ గుణము కలది అంటే చెప్పలేము. అందువల్ల
ఆ దేశంలో వాడు దీని గొప్పతనము గుర్తించి వాడు పేటెంట్ హక్కు తీసుకున్నాడు. వాడికి వేప చెట్టు ఎట్లుంటుందో తెలియదు, ఎక్కడ పుడుతుందో తెలియదు, మన దగ్గర పుడుతుందని తెలుసు వాడికి. వాడి దేశంలో వేప చెట్టే పుట్టదు. అయినా సరే ఆశ్చర్యం, ఇలాంటి ఔషధీ తత్వాలు మన సంప్రదాయం వెనుక, మన ఆచారం వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలు. ప్రతిదీ సైంటిఫిక్ అంటుంటారు. సైంటిఫిక్ అనే మాట చాలా చిన్నది. సైన్స్ ఇట్ హ్యాస్ నో సెన్స్ బియాండ్ వన్ లిమిట్. ఒక పరిధి దాటితే సైన్స్ అన్నదానికి అసలు జ్ఞానము లేదు, దానికి ప్రవృత్తి లేదు, ముందుకు వెళ్లలేదు సైన్స్. సరే ఆధునికంలో ప్రతివాడు సైన్స్ అంటుంటాడు కాబట్టి మనము కూడా అంటే పోయేదేమీ లేదు, దాని స్థానము దానిదే. మన విజ్ఞాన భారతీయ విజ్ఞాన శాస్త్రము చాలా పెద్దది. సైన్స్ కళ్ళు తెరిచి కనుక్కునేటప్పటికీ అనేక అనేక లక్షల కోటి అంశాలు విశేషాలు మన వాళ్లు చెప్పారు. అథ అనంతవీర్యస్య శ్రీమద ఆదినారాయణస్య అచింత్య అపరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలౌఘ మధ్యే పరిభ్రమమానానాం అనేక సూర్య ఇందు కోటీనాం బ్రహ్మాండానాం ఇందుకోటీనాం బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్త వ్యక్త మహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాది ఆవరణై ఆవృతే. ఇలాంటి అద్భుతమైనటువంటి మహాసంకల్పంలో ఎన్నో విషయాలు చెప్పాడు. ఇలా సూర్య ఇందు కోటి ఈ భూమండలం వంటివి, ఈ సూర్యుడు గోళములు, చంద్రగోళములు, ఇలాంటివి కోటాను కోట్ల గోళములు, బ్రహ్మాండ గోళములు ఉన్నాయ్యా ఈ ప్రపంచంలో అన్నాడు. అందులో ఏకతమే ఒకనొక గోళములో మనము ఈ భూమండలములో ఉన్నాము అన్నాడు. చూసారా, ఇదంతా ఇప్పుడు కూడా గెలాక్సీస్, పాలపుంతలు, ఈ బ్రహ్మాండాలు ఇప్పుడు సైన్స్ చెబుతున్నది అని అంటున్నారు. మనం చెప్పినదే అయినా సైన్స్ ను మనం తప్పుపట్టవలసిందేమీ లేదు. కాలము కాలగణనములో భారతీయులు చాలా చాలా అందరికన్నా ముందున్నారు. నెలకు 30 రోజులు ద్వాదశ మాసా సంవత్సర సంవత్సరమేవావరుంధే. 12 నెలలు ఒక మాసములో, 12 మాసములు ఒక సంవత్సరములో ఉన్నాయి అన్నాడు. ఎందుకయ్యా 12 మాసములు? మాసమునకు 30 రోజులు అన్నాడు. ఎందుకయ్యా 30 రోజులు? 42 రోజులుంటే ఏం అభ్యంతరము? 26 రోజులుంటే ఏం అభ్యంతరము? శుక్ల కృష్ణేతి, శుక్లపక్షము కృష్ణపక్షము అని 2 పక్షములు. పక్షమునకు 15 రోజులు, 15 రోజులలో వృద్ధి చంద్రుడు, క్షీణచంద్రుడు, ఇలా 15 రోజులు, 16 కళలు గల చంద్రుడు ఇలా వృద్ధి చెందడానికి 15 రోజులు, ఆయన మళ్లీ క్షీణమై అమావాస్యకు రావడానికి 15 రోజులు, పౌర్ణమి దాకా 15 రోజులు. ఇలా 2 తిథులు ముఖ్యమైనవి, అమావాస్య పౌర్ణమి, 2 తిథులు ఎప్పుడైతే ఉన్నాయో మనకు ఈ 2 కలిపితే నెల అన్నాడు. 2 ప్రధానమైన తిథులు అమావాస్య పౌర్ణమి. ఈ 15 రోజులు 2 పక్షములు కలిస్తే ఒక నెల, ఒక మాసం. వేరే ఏ యూకే ప్రొఫెసర్ నో మనం అడిగామనుకోండి, అయ్యా నీకు నెల రోజుల్లో నెల 30 రోజులు ఎందుకున్నాయి నీ మంత్ లో నెలలో అంటే దే హ్యావ్ నో ఆన్సర్. ఒక భారతీయుడు చెప్పగలుగుతాడు దాన్ని. 2 పక్షములతో కలిసినది ఒక నెల, 6 నెలలు కలిగినది ఒక ఋతువు. అలాంటి 2 ఋతువులు 2 6 నెలలు కలిస్తే ఒక సంవత్సరం. అలా 4 వారములు కలిస్తే ఒక నెల. వారమునకు 7 రోజులు, 7 గ్రహాలు, రాహుకేతువులు ఛాయాగ్రహములు, మొత్తము 9. ఇలా సుస్పష్టంగా చెప్పగలుగుతాడు. అటువంటి కాల గణన ప్రకారము ఇవాళ వికారినామ సంవత్సరం. దీనిలో తత్ర నింబపత్రాశనం అన్నాడు. ఇవాళ చెయ్యవలసినటువంటి ముఖ్యమైన పనులలో మధుర కటు కషాయ తిక్త ఆమ్ల లవణములు, అంటే తీపి, చేదు, కారము, ఉప్పు, పులుపు, వగరు, ఈ 6 రుచులను 6 రుచుల సమ్మేళనం. ఈ 6 రుచులను ఏమిటి? వేప పూత, చేదు ప్రధానం. అంటే మానవ జీవితంలో నాయన అన్ని సుఖాలే కాదు, అప్పుడప్పుడు సమస్యలు కూడా వస్తుంటాయి, వాటిని పరమ ప్రేమగా స్వీకరించు, అదే జీవితం. రాగరంజితమైనది జీవితం, నవరసాలు ఉన్నాయి, 6 రుచులు ఉన్నాయి జీవితంలో. ఏదో ఒక్కటే అని వంగి లొంగిపోవద్దు ఏవైపు.
దుఃఖేష్వనుద్విగ్న మనాహ సుఖేషు విగత స్పృహ అన్నాడు. దుఃఖమునందు అనుద్విగ్నమైన మనస్సుతో ఉండాలన్నాడు. సుఖేషు విగత స్పృహ, ఇంకా ఇంకా సుఖం సుఖం ఆహా ఓహో అనుకోవద్దు, సుఖాన్ని కూడా అనుభవించు, కానీ ఒక సమతాస్థితిని కలిగి ఉండు. దుఃఖేష్వనుద్విగ్న మనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ స్థితధీహి మునిరుచ్యతే. వీతరాగ భయ క్రోధ, అన్ని భయము రాగము క్రోధము ఇవి లేకుండా ఉండాలన్నాడు. ఇవి లేకపోతే మనిషి ఎట్లా అయ్యా, ఆరు రుచులు తింటున్నాము కదా, ఉపకారాలు తినే శరీరం అండి అంటుంటారు. ఉండని కానీ అదుపులో పెట్టుకో అన్నాడు. వీతరాగ భయ క్రోధ స్థితధీహి, వాడు స్థిత ప్రజ్ఞుడు కావాలి, వాడు ముని అని అనిపించుకుంటాడయ్యా అన్నాడు. అటువంటి వాడు ముని అవుతాడన్నాడు. అయితే ఇందులో ఇవాళ ఏం చెబుతున్నాడంటే, ఈ వేప పూత, కొత్త చింతపండు, కొత్త బెల్లము, మిరియపు కారము, మామిడి ముక్కలు, ఉప్పు, వీటన్నింటినీ కలగలిపి వేప ప్రసాదం, దానిని భగవంతుడికి నివేదనం చేసి మనం అందరం కూడా ప్రసాదము స్వీకరిస్తాం. షడ్ రుచుల సమ్మేళనమును ఆ వేప పచ్చడి, ఉగాది పచ్చడి లేదా ఉగాది ఇలా అనేక నామధేయాలతో మనం పిలిచి ఆ ప్రసాదాన్ని వాళ్ళ తీసుకోవటం అబ్ధకృత్యం. ఇవాళ సంవత్సరాదిలో చెయ్యవలసినటువంటి ప్రధానమైన కృత్యములలో పనులలో ఇది ఒకటి. ఇంకా ఒకటి ప్రధానంగా చెప్పాడు, తత్ర పంచాంగ పఠనం. పంచాంగ పఠనం, మామూలుగా పంచాంగ శ్రవణం అంటుంటారు అందరూ, అది కూడా తప్పు కాదు. పంచాంగ శ్రవణం అనేది శ్రోతలు మీరందరూ చేస్తున్నది పంచాంగ శ్రవణము, నేను చేస్తున్నది పంచాంగ పఠనం. కాబట్టి పంచాంగ పఠనము, పంచాంగ శ్రవణం అందరూ చెయ్యాలి. వాడు పఠనం మేము చేస్తున్నా, శ్రవణము మీరందరూ చెయ్యాలి. ఏమిటి పంచాంగ శ్రవణం? పంచాంగ శ్రవణం ఎందుకు చెయ్యాలి అంటే, పంచాంగ అంటే కాలహ, కాలస్వరూపి భగవాన్ అన్నాడు. పంచ అంగ, పంచ అంగాని యస్మిన్ సహా పంచాంగ, పంచ అంగాని యస్మిన్ తత్ పంచాంగం. పంచాంగము ఐదు అంగములు కలది. ఏమిటి? తిథి వార నక్షత్ర యోగ కరణములు పంచ అంగములు. ఏమిటయ్యో వీటి వల్ల మనకేమి లాభము? చాలా మంది ఆధునికలు అంటుంటారు, అన్ని రోజులు మంచివేనండి, పెద్ద దీంట్లో ఒక మంచిది ఒకటి అవునటం ఏమిటి, ఒకటి కాదని. నువ్వు నిజంగా అంత మహానుభావుడి అయితే, కాలమును అంత సమముగా చూడగలిగిన మహావిద్వాంసుడివి నువ్వైతే నిజంగా అది తప్పు కాదు. కానీ నీవా యోగ్యత లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడరా. ఒక మహాధనవంతుడు కోటాను కోట్లకు అధిపతి ఉంటాడనుకో, వాడు ధనములో ఏమున్నదండి అని అంటే ఆ మాటకు విలువ వస్తుంది. ఒక గర్భదరిద్రుడు, ఏమీ ధనము లేనివాడు డబ్బులో ఏముందండి అన్నాడు అనుకోండి, దానికి ఏమీ విలువ రాదు. వాడికంటే డబ్బు ఉండటములోని అనుభవం ఎటువంటిదో వాడికి తెలియదు, కాబట్టి వాని మాటకు విలువ లేదు. ఎవడు మహాధనవంతుడై ధనమును అనుభవిస్తూ కూడా వాడు వైరాగ్య సంపన్నుడై ధనములో ఏమున్నదండి అని అన్నాడనుకోండి, వాడు మహానుభావుడు. ఆ అనుభవము నిజమైనది, ఆ మాట నిజమైనది. అందువలననే కాలము యొక్క రహస్యములన్నీ తెలిసి కాలతత్వమును ఉపాసించి అటువంటి వాడు అన్ని రోజులు ఒకటేనండి అన్నాడంటే వాడు మహాయోగి పుంగవుడు కావాలి. వాడు ఎలాంటి భేద బుద్ధి లేనటువంటి ఒక యోగి దశకు చేరిన వాడు అనదగినటువంటి మాట. సామాన్యముగా యోగి అయినవాడు కూడా లోకం కోసం పాటిస్తాడు, అది రహస్యం. మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, యోగి అయినవాడు కూడా తన కోసము కాదు, లోకం కోసము, లోకమునకు ఆదర్శము కోసము వాడు కూడా పాటిస్తాడు. ఏమిటి? తిథేశ్చ శ్రియమాప్నోతి. ఇవాళ ప్రథమ, రేపు ద్వితీయ, ఎల్లుండి తృతీయ, చతుర్థి, పంచమి, పంచమి ఐదు, ఆ పంచమి తిథి చాలా మంచిది అంటుంటారు. ఇది స్థూలమైన మాట. ఒక్కొక్కప్పుడు పంచమి ఫలానా పనికి పంచమి కాదండి, ఇదిగో సప్తమి బాగుంది అనవచ్చు, ఇదిగో ద్వితీయ విధియ బాగుందండి అనవచ్చు. ఆయా సందర్భాన్ని బట్టి, మనం చేస్తున్న పనిని బట్టి, ఆ రోజు వచ్చే నక్షత్రాన్ని బట్టి అలా ముహూర్తం చెబుతారు. అంతా ఏదో సమూహంగా మొత్తం మీద ఒకటి అని చెప్పటము కాదు. అలా చెప్పేది ఉంటుంది, సామాన్య నీతి ఒకటి ఉంటుంది, విశేష నీతి ఒకటి ఉంటుంది. తిథేశ్చ శ్రియమాప్నోతి. తిథిని పాటించటము వల్ల ఇవాళ మంచి తిథి ఏది, ఏ పనికి ఏ తిథి మంచిది,
ఇది పాటించటం వల్ల ఐశ్వర్యవంతుడవుతాడట మానవుడు. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం, వారమును పాటించటం వల్ల ఆయుస్సు అభివృద్ధి చెందుతుందట. ఎవరికి అక్కర్లేదండి, వాడు నాస్తికుడైననేమి ఆస్తికుడైననేమి అందరికీ ఆయుస్సు ఆరోగ్యము కావాలి ఈ ప్రపంచంలో. ఇది వద్దనేవాడు ఎవడు ఉండడు, ఎటువంటి వాడైనా కావలసిందే అన్ని మనకు. వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రము వల్ల ఏమి జరుగుతుంది? అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర ప్రర్వసు పుష్యమి, 27 నక్షత్రాలున్నాయి మనకు. ఇలా నక్షత్రము పాపమును హరింపజేస్తుందట. ఫలానా నక్షత్రము, ఈ నక్షత్రమునకు ఈ నక్షత్రము మిత్రతారా, ఇది సంపత్తారా, ఇది క్షేమతారా, ఇది పరమమిత్రతారా అని ఇలా కావటము వల్ల, అలా పాటించటం వల్ల నక్షత్రాత్ హరతే పాపం. చాలా ముఖ్యం, మానవ జన్మయే పాపం, ఈ కాలుష్యము పాపమును పోగొడుతుంది అన్నాడు. నక్షత్రాత్ హరతే పాపం యోగాద్ రోగ నివారణం, యోగము యోగ కరణములు 5 మొత్తము, ఆ యోగమును పాటించటము ద్వారా రోగ నివారణం జరుగుతుంది, ఆరోగ్య సిద్ధి కలుగుతుంది మానవుడికి అన్నాడు. యోగాద్ రోగ నివారణం కరణాత్ కార్య సిద్ధిశ్చ, 5వది కరణం, ఈ కరణమును పాటించటము వలన కార్యసిద్ధి, ఎటువంటి వానికైనా మానవుడికి కార్యసిద్ధియే మూలము కదా అండి. వాడు ఆస్తికుడా నాస్తికుడా ఇంకొకడా ఇంకొకడా ఎవ్వరైననేమి, ఏ మానవుడికైనా తాను చేసే పని విజయవంతముగా జరగాలి అని కదా ప్రతి మానవుడు తపిస్తూ ఉంటాడు. ఈ పంచాంగం అన్నది శాస్త్రం, ఇది ఏదో ఒకడికి ఉపయోగపడేది కాదు. ఎవడెవడు ఆ శాస్త్రమునందు బుద్ధి గలవాడు ప్రత్యయము గలవాడు విశ్వాసము గలవాడున్నాడో, ఉన్నవాడికి లేనివాడికి కూడా అదే ఫలం ఇస్తుంది శాస్త్రము. కత్తి పట్టుకున్నామంటే కత్తి అని నమ్మేవాడికి అదే ఫలము, నమ్మనివాడికి కూడా కత్తి కత్తే, అందులో తేడా ఏమీ లేదు. నేను నమ్మనండి ఇది కత్తి కాదన్నాడు అనుకోండి, నీ ఇష్టము, కానీ అది కొయ్యడం అయితే కోస్తుంది, ఆ జాగ్రత్త ఉండాలి. అది పండు కోసుకోవడానికి ఉపయోగించు, ఇంకో చోట ఉపయోగించుకోవద్దు, ఆ జాగ్రత్త అందరికీ అవసరమే. అందువల్ల నువ్వు నమ్ము నమ్మకపో, శాస్త్రము శాస్త్రం, దాని యొక్క విధానమే విధానం. ఇలా ఈ 5 పంచ అంగములు కలిపి పంచాంగం అన్నాడు.